అయోధ్యలో ఇరవై రెండవ తారీఖుకి జరిగేటువంటి కార్యక్రమానికి ముందు ఇవాల్టి నుండి కార్యక్రమాలు ప్రారంభమైనాయి అందులో తొలి రోజు తీర్థ పూజ అంటే ఆలయ శుద్ధి తర్వాత జలయాత్ర చేస్తారు అంటే విగ్రహాలని పూజ వస్తుని యంత్రాలని జలంలో రోజంతా ఉంచి శుద్ధి చేస్తారు తర్వాత గంధాదివాస్ విగ్రహాలను యంత్రాలను గర్భగుడిని గంధంతో శుద్ధి చేసి అభిషేకం చేస్తారు తర్వాత వాస్ విగ్రహాలను యంత్రాలు గర్భగుడిని వివిధ మూలికలతో కూడిన ఔషధాలతో శుద్ధి చేస్తారు అభిషేకము కే చేస్తారు అట్లాగే కేసరాది వస్త విగ్రహాలను యంత్రాలను గర్భగుడిని పశువు కుంకుమలతో శుద్ధి అభిషేకం చేస్తారు ఇకపోతే గ్రితా దివాస్ గోపంచక శుద్ధి అభిషేకం ధాన్యా దివాస్ వడ్లు వివిధ ధాన్యాలతో శుద్ధి అభిషేకం అట్లాగే శర్కరా దివాస్ బెల్లము చక్కెర మొదలైన ద్రవ్యాలతో శుద్ధి అభిషేకం చేస్తారు ఫలాదివాస్ ఫల ఫలాలతో శుద్ధి అభిషేకం చేస్తారు పుష్పా దివాస్ పుష్పములతో శుద్ధి అభిషేకం చేస్తారు ప్రతిదీ శాస్త్ర ప్రమాణంగా జరుగుతుంది ఆ తర్వాత ఇరవై రెండవ తారీఖున జరిగేటువంటిది ఆలయం ప్రజల దర్శనార్థం చేసేటువంటిది ఈలోపు ఇవన్నీ కూడా వీళ్ళే చేస్తారు అర్చకులే